ఎన్హెచ్ఆర్సీ బృందానికి పోలీసులు నివేదిక ఇచ్చారు. దిశపై అత్యాచారం చేసి కాల్ చేశారని శాస్త్రి ఆధారాలతో రిపోర్టును అందించారు. రక్తపు మరకల డిఎన్ఏ రిపోర్టును కూడా ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చారు పోలీసులు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, దిశ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుని చెప్పచ్చు. కేసు సంబంధించి పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు అన్నిటి కూడా ఇప్పటికే అధికారులు స్వీకరించారు. దీంట్లో ప్రధానం చూస్తే ఎన్హెచ్ఆర్సీకి ఒక నివేదికను కూడా సైబరాబాద్ పోలీసులు సమర్పించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే శాస్త్రీయ ఆధారాలు, టెక్నికల్ ఆధారాలతో పాటుగా సీసీటీవీ ఫుటేజ్ వీటన్నింటితో కలిపి ఒక నివేదికను ఎన్హెచ్ఆర్సీ బృందానికి అటు సైబరాబాద్ పోలీసులు సమర్పించారు. దీంట్లో ప్రధానం చూసినట్లయితే సంఘటన స్థలంలో దొరికిన రక్త మార్గాలు కావచ్చు, లారీ క్యాబిన్ దొరికిన రక్త మార్గాలు కావచ్చు, వాటికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్, తర్వాత ఏదైతే సీసీటీవీ ఫుటేజ్, ప్రధానంగా ఏదైతే లారీని తీసుకువెళ్తున్నప్పుడు డెడ్ బాడీ దిశాన్ని లారీ క్యాబిన్ లో వేసి తీసుకువెళ్తున్న సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకుంటే వీళ్ళు నిందితులు ఎక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర మద్యం కొనుగోలు చేసిన ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలన్నింటితో కూడిన ఒక నివేదికను అటు సైబరాబాద్ పోలీసులు సమర్పించారు. దీంతో పాటుగా చూసినట్లయితే ప్రధానంగా ఈ అమ్మాయిని ఎలా ట్రాప్ చేస్తారు, ఎక్కడ పంక్చర్ చేయిస్తా అని చెప్పి ఎలా డ్రామాలాడాలు, వీటికి సంబంధించిన ఆ నివేదికలు కావచ్చు, వీటికి సంబంధించిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఆ వ్యక్తుల స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటితో కూడిన నివేదికని ప్రస్తుతానికి ఎన్హెచ్ఆర్సీ బృందానికి అటు సమర్పించారు. దీంట్లో ప్రధానంగా డిఎన్ఏ రిపోర్ట్స్ అంటే ఫోరెన్సిక్ నివేదిక సంబంధించిన నివేదిక కావచ్చు, మిగతా నివేదికలన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఎన్హెచ్ఆర్సీ బృందానికి సైబరాబాద్ పోలీసులు సమర్పించారు. నల్లి రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద